ఇక్కడ ఈ వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నల్లగొండ సభలో కేసీఆర్ రణగర్జన ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే నేను కష్టపడతాను అని చెప్పి చివరి వరకు తెలంగాణ కోసమే కష్ట కష్టపడతానని చెప్తున్నాడు ఇక్కడ కేసీఆర్ అంటే నా జీవితం ఉన్నంత వరకు నా కట్టే కాలేదాకా నా ప్రాణం ఉన్నంతసేపు కూడా నేను తెలంగాణ కోసమే కష్టపడతాను తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని కోరుకున్నానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు చూడండి డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆ గొంతు మళ్ళీ మరపెరింగిలా మోగిందంట నవంబర్ ఇరవై ఎనిమిదిన కేసీఆర్ చివరి ఎన్నికల ప్రసార సభ మళ్ళా ఫిబ్రవరి పదమూడున్న చలో నల్గొండ సభతో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరుకు ఎంచుకున్న వంద రోజులు పూర్తి కావడానికి మిగిలింది ఇరవై ఐదు రోజున అంట కానీ ఈ డెబ్బై ఐదు రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది ఎంత నష్టం జరిగింది నీళ్ళ లెక్క కరెంటు లెక్క తెలంగాణ హక్కుల లెక్క అన్ని ప్రజలకు కేసీఆర్ వివరించారు ఇక్కడ ఈ సభలో కాలికి గాయమైన ఆయనలో దూకుడు తగ్గలేదట ప్రసంగంలో అదే పదును అంతే వేగం ఒకే స్పష్టత గాయపడిన కాలానికి కాయకల్ప చికిత్స చేసేందుకు వచ్చినట్లుగా కనిపించారంట కేసీఆర్ అక్కడ ఇక నాకు చేతనైనా కాకపోయినా నా కట్టే కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేచి కోట్లాడుతా అంతే తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు అయినా ఏ విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని చెప్పి ఈ సభలో మన కేసీఆర్ మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మన కట్టె కాలే దాకా తెలంగాణ కోసమే ఇక్కడ చెప్పాడు మన హక్కుల కోసం పులిలా ఇలా కొట్లాడుతా అని ఇక్కడ చెప్తున్నాడు నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అప్పుడు కూడా మనకు తెలంగాణ కోసం ఏంటంటే నీళ్లు నిధులు నియమకాల కోసం చెప్పారు నీళ్లు లేకుంటే మనకు బతుకులేదు ఇది జీవన మరణ సమస్య అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రాజెక్టులు కేంద్రానికి అప్పయిస్తే చి చి చిప్పాపట్టి అడుక్కోవాలి ఇక్కడ ఏంటంటే ప్రాజెక్టులను కేంద్రానికి అప్ప చెప్తే మనం చిప్పాపట్టి అడుక్కోవాలి కేంద్రం దగ్గర అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కృష్ణా నీళ్ళలో సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు నీళ్ళ వాటా విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు మొగో మొగోళ్ళైతే కేంద్ర సర్కార్తో త్రిపురాలతో పోరాడాలే ఆరు నెలలలో వాటర్ లెక్క తేల్చాలే హక్కు చూపాలని ఇక్కడ కేసీఆర్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ దొంగ లెక్కలు చెప్పి చెప్పు తప్పించుకోవాలంటే కుదరనేది ఇక్కడ మనకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు ఇక్కడ మనకి మళ్ళోసారి చూసుకుంటే ఇక్కడ మీకు కాంగ్రెస్ ఐదేళ్ళు అధికారంలో ఉండని మాకు అభ్యంతరం లేదు ఇక్కడ మాకు దమ్ముంటే మేము చేసిన దానికన్నా మంచిగా చేసి చూపాలని ఇక్కడ చెప్తున్నాడు అంటే మేము అభివృద్ధి చేసిన దానికన్నా చాలా బాగా అభివృద్ధి చేసి చూపాలని ఇక్కడ కేసీఆర్ ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది ఒకటి ఒకప్పటి ఇది ఒక్కొప్పటి ఎడ్డి తెలంగాణ కాదు టైగర్ తెలంగాణ కరెంటుకు నీళ్లకు ఇబ్బంది పడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం వదిలిపెట్టం ప్రజాశేక్షలో వెంబడపడతాం వెంటాడుతాం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తెలంగాణలో తిరగనియరట ఏం చంపుతారా దా నన్ను చంపి మీరు ఊరుకు ఉంటారా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏంటంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను ఇక్కడ తెలంగాణలో తిరగనియరా మీరు చంపుతారా మీకు దమ్ముంటే చంపుతారా దా అని ఇక్కడ మనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి